ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల లో నిత్యం ప్రజలు ట్రాఫిక్తో సతతమవుతున్నారు వాహనాల వినియోగం పెరగటంతో వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కార్లతో తుర్లుపాడుకు రాకపోకలు పెరిగాయి మరోవైపు ఆటోలు ఇతర సరుకు రవాణా వాహనాల తాకిడు కూడా పెరిగింది దీంతో నిత్యం బస్టాండ్ సెంటర్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ట్రాఫిక్ స్తంభిస్తుంది బస్టాండ్ మరియు రహదారుల్లో నిర్మాణాలు దుకాణాలు రోడ్డుపైకి రావడంతో ప్రధాన రహదారుల్లో రోడ్డుపై అక్రమంగా దుకాణదారులు వచ్చినప్పటికీ పంచాయతీ అధికారులు గాని ఆర్ అధికారులు గాని అచేతనంగా ఉండిపోయారు దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాలకులకు చెందిన అనుమాయిల వ్యాపారాల కోసం రోడ్డు ఆక్రమిస్తున్న పట్టించుకోవటం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు తుర్లుపాడులోని ప్రధాన రహదారులు పారదర్శకంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రజల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో సెంటర్ లో ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు ఒక కానిస్టేబుల్ గార్డును నియమించేవారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరత వల్ల ఎవరిని నియమించకపోవటంతో ట్రాఫిక్ సమస్య ఉధృతమవుతుంది రోడ్డు కుంచకపోవటం వలన ద్విచక్ర వాహనదారులు వాహనాలు నిలుపుకునేందుకు సరైన పార్కింగ్ స్థలం కూడా లేదని వాపోతున్నారు బస్టాండ్ లో ఉన్న రైల్వే గిట్ తీసిన వెంటనే వందల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా బస్టాండ్ సెంటర్కి రావడంతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతుంది అంతేకాక ప్రతి సంవత్సరం తర్రుపాటు రోజు జరుగుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం రోజు రథాన్ని పురవీధుల్లో తిప్పుతుంటారు ఈ ఏడాది రోడ్డుపైకి వచ్చిన అక్రమ కట్టడాలు మరియు దుకాణాల వలన గ్రామంలో రథాన్ని ఎంతో కష్టంగా తిప్పటం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం రోడ్ల విస్తరణ జరగకపోవటమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అక్రమ నిర్మాణాలు దుకాణాలను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు